గాంధీ గారు, ఈరోజు న్యూస్ మొత్తం మీదే. 2000 నోటుపై చాలా కలర్ఫుల్గా ఉన్నారు. 125 కోట్ల జనాల మధ్య ఎంతమంది అవినీతి పరుల మధ్య నలిగిపోవాలో తాత. వస్తా. బాబు బాబు ఇట్రా. ఏం పెద్దయినా పిలిచారు? నువ్వెన్ని సంవత్సరాల నుంచి పేపర్ వేస్తున్నావు? 5 సంవత్సరాల నుంచి వేస్తున్నాను పెద్దయ్య. నీ పేరేంటి? రాము పెద్దయ్య. అవునా? సరే జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళొస్తా పెద్దయ్య. ఏ రాము. నమస్తే పెద్దయ్య. పెద్దయ్య, ఈవినింగ్ ఏంటి, వాకింగా? అవును రాము. ఒకరోజు రోడ్డు పక్కన ఉన్న చలితో వణుకుతున్న ముసలాయనకి స్వెటర్ ఇచ్చి చాలా మంచి పనిచేశావు. నిన్ను చాలాసార్లు గమనిస్తున్నాను. అనాథగా రోడ్డు మీద తిరుగుతున్న పసిపిల్లవాడిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేర్పించి నువ్వు చాలా మంచి పనిచేశావు రాము. అనాథకి అనాథ సహాయం చేయడం తప్పేం కాదు కదా పెద్దయ్యా. అవునా, నువ్వు అనాథవా? రాము, నువ్వు అనాథవి కాదు. ఇప్పటి నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానని మర్చిపోకు. సరే పెద్దయ్యా. ఆల్ రైట్. ఏంట్రా మామా పిలిచావు? ఒక చిన్న సాయం కలరా? నువ్వు చేస్తావునో నాకు కొంచెం, నిన్ను అడుగుతున్నా. సరే ముందు చెప్పు, ఆ తర్వాత చెప్తా. నాకు 10,000 అర్జెంటుగా కావాలరా. ఎందుకురా ఒకేసారి అంత డబ్బు అడుగుతున్నావు? ఎందుకు, ఏమైనా అడగద్దు. నీకు 20 రోజుల్లోపు 10,000కు 20,000 చేసిస్తా. నన్ను నమ్మరా? వీడిస్తాడా ఇవ్వడా? సరే ట్రై చేస్తా. థ్యాంక్స్ రా మామా. టైం అయింది, మరి వెళ్ళొస్తా. ఓకే బాయ్. సరే సరే మామా.
రా అబ్బా. అరే నీ ల్యాన్ వస్తుంది చూడరా. ఇలియానా కనిపించడం లేదురా. ఇప్పుడు కనిపిస్తుంది చూడు. ఇలియానా ఈ మధ్య డ్రెస్సులు బలేస్తుందిరా. కొత్తవి కొన్నిటివే లేదా షూటింగ్లో కొట్టుకొచ్చినటివే. అలాంటిది ఏం లేదురా. ఇలియానా వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్. అబ్బబ్బరే ఇప్పుడు మంచి మంచి డ్రెస్సులు మంచి మంచి క్రీములు వేస్తూ ఉంటుంది. అందుకే నేను దానికి పడిపోయా. డ్రెస్సులకు క్రీములకు పడిపోవడం ఏంట్రా చెత్తగా. అమ్మాయి ఫిగర్ని చూసి కదరా పడిపోవాల్సింది. నేను ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సెట్ చేస్తా. మీకు అక్క చెల్లెలు లేరా? అక్క అత్తారింటికి వెళ్ళింది. చెల్లెలు వదిన కోసం వెయిటింగ్. నీకు సీటు ఖాళీగా ఉంది, వస్తావా? బాస్, అమ్మాయిని ర్యాగింగ్ చేయడం తప్పు బాస్. ఒరే విధవల్లారా, ఒక అమ్మాయిని పట్టుకొని ర్యాగింగ్ చేస్తే ఏమవుతుందో ఆ బోర్డుని చూసి మాట్లాడండి రా. ఏంటి ప్రతిరోజు వెంట పడుతున్నావు ఏంటి? అది అది మీకు ఎలా చెప్పాలంటే, నేను మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డాను. అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏంటి లవ్వా? అవునండి. ఓహో అలానా? అవునండి. 10,000 తీసుకోనరా. నీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో చూద్దాం. ఆ తర్వాత నా ఒపీనియన్ చెప్తా. అయినా చెప్పగానే 10,000 తీసుకొని వస్తాడా చూద్దాం. తన ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో. ఓకేనా? డబుల్ ఓకే. ఇప్పుడు ఎలాగైనా 10,000 అరేంజ్ చేసుకోవాలి. హాయ్ శివ. హాయ్ రా. ఏమ్రా అర్జెంట్ అని ఫోన్ చేశావు? అర్జెంటుగా ఒక 20,000 కావాలరా, అవసరం పడింది. 10 డేస్లో ఇచ్చేస్తానరా. అరే మామా సారీ రా. సడన్గా ఇంత అమౌంట్ అంటే ఎలా అరేంజ్ చేయాలరా? నా దగ్గర ఏం లేవురా. సారీ రా, ఏమనుకోకు, నా దగ్గర లేవు. కొంచెం ఎలాగైనా ట్రై చేసి చూడరా. ఐ విల్ ట్రై. సరే బాయ్, వెళ్ళొస్తా. ఇప్పుడు ఎలా ఎలా అరేంజ్ చేసుకోవాలి నేను? ఛా, పెద్దాయనా పెద్దాయనా. అరే రాము. రాము కూర్చో. ఏంటి విశేషాలు రాము? కాలేజ్కి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చాను పెద్దయ్య. ఏంటి రాము అదోలా ఉన్నావు? చెప్పు రాము, ఏదైనా నీకు ప్రాబ్లమా? నాకు జాబ్ వచ్చింది పెద్దయ్య. ఓ కంగ్రాచులేషన్స్. 20 రోజులు ట్రైనింగ్ ఉంటుంది పెద్దయ్య. దానికి అయ్యే ఖర్చులు మనమే పెట్టుకోవాలి. ఎంత అవుతుందేంటి?
20,000 దాకా అవుతుంది పెద్దాయన. మా ఫ్రెండ్స్ను చాలామందిని అడిగాను, చివరి క్షణాల్లో మీరే గుర్తొచ్చారు. ఎలాగైనా మీరే 20,000 సహాయం చేయండి పెద్దయ్యా. రాము, నీకు నాకు పరిచయం తక్కువ కదా, ఎలా నమ్మాలి? నా లైఫ్ మీ చేతిలో ఉంది పెద్దయ్యా, కొంచెం ఆలోచించండి పెద్దయ్యా. నేనొక అనాథని, నాకు ముందు వెనక ఎవరూ లేరు పెద్దయ్యా. ప్లీజ్ పెద్దయ్యా, ప్లీజ్. సరే రాము, రేపు ప్రామిసరీ నోట్ తీసుకురా, డబ్బు తీసుకెళ్దు గాని. థ్యాంక్స్ పెద్దయ్యా. పెద్దాయనా, పెద్దాయనా, ఎవరు లోపల రండి, వచ్చేయండి. ఎవరు? నమస్తే పెద్దయ్య. రాము దా. మీరు చెప్పినట్లుగానే అన్నీ తెచ్చాను పెద్దయ్య. చూడు రాము, ఈ డబ్బు నాకు ఆరోగ్యం బాగాలేక నా మెడిసిన్ కోసం పెట్టుకున్నాను. నెల రోజుల్లోపు నాకు మళ్ళీ ఇచ్చే. మరి ప్రామిసర్ నోటీస్? నేను ప్రామిసర్ నోటు ప్రూఫ్ నమ్మను, మనిషిలోని మంచితనాన్ని నమ్ముతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ పెద్దయ్యా. హాయ్రా, ఈరోజు చాలా హుషారుగా ఉంటున్నావు. ఏం లేదురా, ఏదో అవసరం ఉందని డబ్బులు అడిగావు కదా, చాలా ట్రై చేశా, ఎక్కడా దొరకలే. ఇంటర్వ్యూ వచ్చేసావు. థ్యాంక్స్ రా మామ. దొరికావురా గాలానికి చేప మాదిరి. ఏంటయ్యా రాము, కొత్త షర్టు, కొత్త ప్యాంటు, కొత్త బూట్లు, ఏంటి ఏంటయ్యా మ్యాటరు? ఏదో జరుగుతుంది కదూ. ఏంటి నాయనా, లడ్డూ దొరికింది కదూ, దాన్ని జాగ్రత్తగా ప్రసాదంలా వాడుకోవాలి, కానీ వజ్రంలా దాచుకోకూడదు, గుర్తుంచుకో. బాయ్, వెళ్ళొస్తా. శిల్ప, ఒక అబ్బాయి ఒక అమ్మాయి చుట్టూ సంవత్సరాలు సంవత్సరాలు తిరిగితే తప్ప ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు. నేను జస్ట్ నీ చుట్టూ కొద్ది రోజులు మాత్రమే తిరిగాను. ఆ కొద్ది రోజుల్లో నువ్వు ఒప్పుకోవడం, 10,000 తీసుకురా అనడం, కొద్ది రోజులు టైం స్పెండ్ చేద్దాం అనడం నాకు బాగా నచ్చింది. కొత్తగుంది కదూ, పెళ్ళెప్పుడు చేసుకుందాం? ఏం మాయ చేసావే సినిమాలో, నాగ చైతన్య సమంతాల రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకున్నావురా? ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్లా కొద్ది రోజుల పాటు ప్రేమించే అమ్మాయినిరా,
మోసపోవటంలో మొదటి అడుగు మీది, మోసం చేయటంలో పై చేయి మాది. అర్థమైందా? గుడ్ బై. ఏంటయ్యా రాము, కొత్త బూట్, కొత్త షర్ట్, కొత్త ప్యాంట్, ఏంటి ఏంటా మ్యాటరు? ఏదో జరిగింది కదూ. ఏంటి నాయనా, లడ్డూని వజ్రంలో దాచుకున్నావు కదూ, అది ఎప్పటికీ కనిపించకుండా పోయింది కదూ. నేనప్పుడే చెప్పా. హలో రామ్, టీ స్టాల్కి వచ్చేసాయి. ఓకే వచ్చాయి. ఓకే రైట్. హాయ్ రా. హాయ్, కూర్చో. ఎలా ఉన్నావురా? ఏంట్రా చందు, మన తనుష్ కనపడడం లేదు, చాలా రోజులైంది కదరా. అరే రామ్, ఈ విషయం మీకు తెలియదా? ఏంట్రా విషయం? మనోడు చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని బెట్టింగ్లో ఓడిపోయినప్పటి నుంచి ఎవరికి కనిపించడం లేదురా. పెద్ద ఆయన డబ్బుల కొరకు ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? ఛా, ఏంటి మన ఇద్దరు లవ్ స్టోరీ మూవీకి శుభం పలుకుదాం నేను ఫోన్ చేస్తే, నువ్వేంటే కొత్త సినిమా ఇంట్రడక్షన్ మాదిరి ఒయరంగా హాయ్ అంటున్నావు, ఇక గుడ్ బై. ఏంటి గణేష్, ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలేంటి, అదోలా ఉన్నాయి. ఏమై చేసావు సినిమాలో నాగ చైతన్య సమంత అలా రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకుంటున్నావా? ఆర్ఎన్ సినిమాలో రామ్ చరణ్ లాగా కొద్ది రోజుల పాటు గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసే టైపే నేను. గణేష్, 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 నువ్వు అంటే నాకు చాలా ఇష్టం గణేష్. నువ్వు లేకుంటే నేను ఉండలేను గణేష్. మీరే జీవితం, మీరే శాశ్వతం అని ప్రేమించిన అబ్బాయిలను ఎలా జీతగాల్లాగా తిప్పుకొని వదిలేస్తారా? లవ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది లవ్ వాల్యూ. ఇలాంటి ఆఫర్స్ ఏం తెలుస్తుంది వ్యాలిడిటీ వాల్యూ? ఫోన్ పెట్టే గణేష్, గణేష్, ప్లీజ్ గణేష్, నువ్వు అంటే చాలా ఇష్టం గణేష్, గణేష్. సిస్టర్, కొద్దిగా సపోర్ట్ తీసుకో.
కళ్ళు తెరవండి. ఈయన తాలూకు వారు బయట ఉన్నారా? అవును ఉన్నారు సార్. సార్ పేషెంట్ తాలూకు వారు సార్. మా ఆయనకు ఎలా ఉంది సార్? రెండు కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయమ్మా. మీరు ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది. దాదాపు 20 లక్షలు ఖర్చు అవుతుంది. మరి మీరెంత త్వరగా డబ్బు అరేంజ్ చేసుకుంటే మేమంత త్వరగా ఆపరేషన్ చేస్తాం. సరే వస్తానమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. పెద్దాయనా, ఇంజక్షన్ చేశారు కదా, నొప్పి తగ్గిందా? కొద్దిగా తగ్గింది సార్. పర్వాలేదు, కదలకండి, ఏం భయపడకండి, తగ్గిపోతుంది. ఏమ్మా మీరు ఒక్కరే ఉన్నారు, మీ వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు సార్, వస్తారు సార్. మరి పిలిపించండి. అలా అయితే అలా పిలిపిస్తాం. ఓకే సిస్టర్, జాగ్రత్త చూసుకోండి. అత్తగారు చెప్పండి. ప్రసాద్ ఎక్కడున్నావు? మామయ్యకు ఆరోగ్యం బాగలేదు. అలాగా? ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. నేను ఆఫీస్ పని మీద వేరే ఊరికి వచ్చాను. అవునా, మరి ఎలా వస్తావు నువ్వు? మరి మీ కూతురు మనవరాలు అందరూ హాస్పిటల్కి వచ్చేస్తాండి. సరే ప్రసాద్, త్వరగా పంపించాయి. సరే అత్తమ్మా, ఉంటాను. సరే సరే. పేషెంట్ పెద్దాయన పేరు మీద 10 లక్షల బిల్లు ఇవ్వండి. నమస్తే సార్. నమస్తే సార్. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ సార్. ప్రసాద్ గారు, మీరు సరైన టైంలో ఆపరేషన్కి సంబంధించిన డబ్బులు అరేంజ్ చేయటం వలన, అన్ని ఏర్పాట్లు చేయటం వల్ల మీ మామయ్య గారు ఆపరేషన్ కరెక్ట్ టైంలో సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ. 5 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము. మళ్ళీ 20 రోజుల తర్వాత వచ్చి చెకప్ చేయించుకోండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నాను సార్. అంతా కులాసాగా ఉన్నాం సార్. అరే వీడేమి ఇక్కడ ఉన్నాడు? ఒక్క నిమిషం సార్. క్యారీ ఆన్. ఎక్కడున్నారా నువ్వు? ఏ మనిషివిరా నువ్వు? నిన్ను నేను ఏం అన్యాయం చేశానురా? పెద్దాయనా, అది కాదు పెద్దాయనా. మాట్లాడు. కష్టపడిన వాళ్ళకి తెలుస్తుందిరా డబ్బు విలువ. ఇలా చదువు పేరు చెప్పుకొని ఆ పని ఈ పని అని చెప్పి కష్టపడి సంపాదించుకుని దాచుకున్న డబ్బున్నవాణ్ణి, అంతో ఇంతో ఉన్నవాణ్ణి రే మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్ళేవాడివి. నీకేం తెలుసురా డబ్బు విలువ? ఆ రోజు ఆ డబ్బు నా ఆరోగ్యం కోసం దాచుకున్నాను, ఎలా మోసం చేసి తీసుకెళ్లాలనిపించిందిరా. నువ్వు మనిషి పుట్టిన తర్వాత సమాజానికి మనుషులకు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకపోతే చాలు, అదే నువ్వు చేసే మంచి పని. ఎందుకురా ఎందుకురా నువ్వు నన్ను అలా మోసం చేసావు? నేను నీకేం చేశానురా? నాలాంటి అమాయకులకు మోసం చేసినందుకురా నీకు ఇలా శాపం తగిలింది. నీలో నా కొడుకును చూసుకొని సహాయం చేశానురా, అలాంటి తండ్రిని ఎలా మోసం చేయాలనిపించిందిరా? మీకెందుకురా ఈ విజ్ఞాన చదువులు? డాక్టర్ గారు ఆపండి. ఆ అబ్బాయి గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? చిన్న వయసైనా పెద్ద మనసున్న గొప్ప వ్యక్తి ఆ అబ్బాయి. అసలు ఇంతకేం జరిగిందో తెలుసా? అతను మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు. అతను ఇద్దరు వ్యక్తుల వల్ల మోసపోయాడు. ఒక వ్యక్తి తనతో డబ్బిప్పించుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. తర్వాత ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు.
ఆ అమ్మాయే జీవిత భాగస్వామని, ఆ అమ్మాయే సర్వస్వమని ఎంతగానో ప్రేమిస్తే ఆ అమ్మాయి కూడా ఇతన్ని డబ్బుల విషయంలో మోసం చేసింది. ఇతన్ని వదిలి వెళ్ళిపోయింది. అలా ఇద్దరు వ్యక్తుల వల్ల డబ్బు వృధా చేసుకుని చివరికి మీకివ్వాల్సిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడి ఎంతో మానసికంగా కుమిలి కుమిలిపోయాడు. పెద్దాయన, మీకో విషయం తెలియదు. ఏంటి డాక్టర్? డాక్టర్ గారు చెప్పకండి డాక్టర్ గారు. రాము, నీవేంటో నీ మంచితనమేంటో నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఎలాగో అర్థం చేసుకోలేకపోయింది. కనీసం వీళ్ళకైనా తెలియని రాము. పెద్దాయన, మీకు కిడ్నీ ఇచ్చింది ఎవరో కాదు, రామునే. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అవును, ఒకరోజు మీరు హాస్పిటల్ బెడ్ పై ఉండగా మీకు తెలియకుండానే రాము నా దగ్గరకు వచ్చి. ఏంటి నా రాము? నమస్తే సార్. రండి, నమస్తే, కూర్చోండి. ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారా మీరు? హా, చేస్తున్నాం సార్. అందరూ వస్తున్నారు, మా అల్లుడు, కూతురు, మనవరాలు. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం సార్. సరేనమ్మా. సరే సార్, వస్తాను సార్. మంచిదమ్మా, నమస్తే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. నమస్తే సార్. నమస్తే, రండి, చెప్పండి బాబు. ఏం లేదు సార్, చిన్న ఇన్ఫర్మేషన్ కొరకు వచ్చాను. చెప్పు బాబు. ఇందాక వచ్చిన వారికి ఏమైంది సార్? ఆమె భర్తకు కిడ్నీ ప్రాబ్లం, ఒక కిడ్నీ పూర్తిగా చెడిపోయింది. ఎందుకు బాబు నీవు అడుగుతున్నావు? మరి వారు ఆపరేషన్కి అన్నీ రెడీ చేసుకున్నారా సార్? ఎవరైనా కిడ్నీ దానం చేస్తున్నారా లేదా డబ్బులతో చేయించుకుంటున్నారా? ఆహా, లేదు బాబు, ఆయనకు కిడ్నీ దానం చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. పోనీ డబ్బులతో ఆపరేషన్ చేసుకుందామనుకుంటే వారికి ఆర్థికంగా అంత స్తోమత కూడా లేదు. అంత కష్టముంది వారికి. ఆయన మొదటి నుంచే మందులు వాడింటే ఇంతవరకు వచ్చేది కాదు. ఇంతకు నీవెవరు బాబు? ఆయనకు బాగా తెలిసిన వ్యక్తిని. ఆయన నాకు ఎంతో మేలు చేశారు డాక్టర్ గారు. ఆయన చేసిన మేలు ఇద్దరు వ్యక్తుల వల్ల వృధా అయింది. ఆ తర్వాత నేనేం చేయలేకపోయాను సార్. ఇప్పుడు ఆయన రుణం తీర్చుకోవాలని ఉంది సార్. ఇప్పుడు ఎలా సార్? అసలు ఏం జరిగింది బాబు, నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు బాబు? 20 లక్షలు అవుతుంది ఆపరేషన్కి. సార్, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి సార్. ఎలాగైనా డబ్బు రెడీ చేస్తాను. సరే బాబు, నీ ఇష్టం. రేపు మార్నింగ్ లోపు ఆపరేషన్ టైంకి ఆ డబ్బు కట్టి. కానీ ఒక్కటి సార్, నేను ఇదంతా చేస్తున్నానని వాళ్ళతో చెప్పొద్దు సార్. ఎందుకు బాబు? ఆ క్షణంలో ఏం చేయలేకపోయాను. కానీ ఈ చివరి క్షణంలోనైనా తన రుణం తీర్చుకోవాలనుంది సార్. సంతృప్తి మిగిలితే చాలు సార్. దయచేసి ఆయనతో ఏం చెప్పకండి సార్. నమస్తే సార్, మై కమిన్ సార్. రా బాబు. డబ్బు తెచ్చావా? లేదు సార్, ఎంత ప్రయత్నించినా డబ్బు దొరకలేదు సార్. ఇప్పుడు ఎలా బాబు?
పెద్ద అయినా బ్రతకడానికి నా కిడ్నీ ఆయనకి ఇస్తాను సార్. దయచేసి ఆపరేషన్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సరే, కిడ్నీ వరకు ఇస్తావు, మరి ఆపరేషన్కి అయ్యే ఖర్చు ఎలా అయ్యా? మినిమం 2 lakhs అవుతుంది. ఎలా మరి? సార్, సార్, అరే రే, ఏదైనా లే, లే బాబు, ఎందుకు అలా చేస్తున్నావు? కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నావు ఎందుకు? నేను ఇంకో కిడ్నీ ఇస్తాను సార్. నీకేమైనా పిచ్చా? 2వ కిడ్నీ ఇస్తే చచ్చిపోతావురా, చచ్చిపోతావు. సార్, నేను ఒక అనాథని సార్. నాకు చెప్పడానికి వెనక ముందు ఎవరు లేరు సార్. నాకు తెలియకుండానే పెద్ద తప్పు జరిగిపోయింది సార్. నేను చచ్చినా పర్వాలేదు, కానీ ఆ పెద్ద ఆయన బ్రతకాలి సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా ఆపరేషన్ చేయండి సార్. సరే సరే, ఏదో ఒకటి ఆలోచిద్దాం. నువ్వు చాలా గొప్ప వ్యక్తివిరా. నువ్వు ఈ అబ్బాయి రాముని పేరు పెట్టుకున్న శ్రీరాముడి లాంటి మంచి మనసున్న వ్యక్తి ఈ అబ్బాయి. తను అనాథైనా అందరూ నావాలనుకుని బతికేవాడండి ఇతను. ఇప్పుడు తనే అనారోగ్యంతో హాస్పిటల్ బెడ్పై అనాథలా పడి ఉన్నాడు. రాము, రాము, నా కొరకు ఎంత త్యాగం చేసావారా నువ్వు? నేను కళ్ళు కూడా ఊహించలేదు కదరా. రాము, ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప మనసురా నీది రాము. ఇప్పటి నుంచి నువ్వు ఎవరు లేని రాములా కాదు, అందరూ ఉన్న రాములా బతకాలి. నేనున్నాను రా నీకు. నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను, నన్ను క్షమించరా రాము. ఎంత గొప్ప మనసు రా నీది రాము. లేదండి, నేను చిన్నప్పటి నుండి అనాథని. ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలియదండి. నేను మీతో ఉండలేనండి, దయచేసి నన్ను అనాథగా వదిలేయండి. రాము, రాము, నన్ను క్షమించు రాము. ఎంతో ఇష్టమైన వాళ్ళు దూరం అయితే ఉండే బాధ నాకు తెలిసింది రాము. నిన్ను, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను రాము. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ రాము. ఒక అమాయక హృదయాన్ని చలనం లేకుండా చేశావు. ఆ మనసుని ప్రేమ అనే అక్షరంతో చంపేశావు. తాతయ్య, రాము, రాము, రే రాము, రాముని మోసం చేసింది నేనే తాతయ్య. నేను చేసిన తప్పులు తెలుసుకున్నాను తాతయ్య. నాకు రాము అంటే చాలా ఇష్టం తాతయ్య. తను లేకుండా నేను బ్రతకలేను తాతయ్య. ప్లీజ్ తాతయ్య, మీరైనా చెప్పండి తాతయ్య. తాతయ్య ప్లీజ్, తనకి మీరైనా చెప్పండి తాతయ్య. రాము, ఆరిపోయే దీపానికి వెలుగునిచ్చావు, వెలుగుతున్న దీపాన్ని ఆర్పేయకురా, దీనికి ప్రాణం పోయేరా. రే రాము, రాము.
శిల్ప నన్ను పెళ్లి చేసుకుంటావా? మనిషి జీవితంలో డబ్బు ఎవ్వరికి శాశ్వతం కాదు. ఈ సమాజంలో మనిషికిచ్చే విలువ కంటే డబ్బుకే ఇస్తున్నాం. డబ్బు కన్నా మనిషి చాలా గొప్పవాడని గుర్తుంచుకుందాం అని తెలియజేస్తూ మా ఈ చిన్న ప్రయత్నం. ఇట్లు మీ ఆర్బి క్రియేషన్స్ అండ్ టీమ్ వర్క్.